పత్రం మీద సంతకం పెట్టాడు, ఒప్పందం పత్రం మీద పెట్టాడు, ఒప్పందం ఒప్పుకున్నట్టు. అంతేకాదు అప్పు పత్రం మీద పెట్టాడు, ఇది లేని ముచ్చట మళ్ళా మధ్యలో అప్పు పత్రం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టాడు. ఎవరు ఒప్పుకోడు సరే, ఒప్పందం మీద పెట్టమన్నాడు అంటే ఆ రోజు పెట్టమన్నా, లాస్ట్ ఇచ్చిన రోజు పెడతాది అని అన్నాడు. వాడు ఒప్పుకున్నా అయిపోయింది. నువ్వు మళ్ళీ కొత్తగా అప్పు పత్రం మీద పెట్టడానికి లేదా ఎవరు ఒప్పుకుంటాడు అని, అప్పు పత్రం మీద పెట్టడానికి నేనే ఒప్పుకును. ఇలా పెడతా ఎట్లా ఒప్పుకుంటారు? అప్పపత్రం మీద పెడితే మళ్ళీ ఎవరైనా ఉన్నట్టే నా రేపు నీకు అక్కడికి పెట్టాక మళ్ళీ అప్పిమని అడగరా? మళ్ళా ఇట్లా పైసలు మళ్ళీ అడగరా? అంటే మేము అట్లా అడుగుతామా? అడగారు కావచ్చు అని వాళ్ళ భయం అనుకుంటారు కదా, వాళ్ళ ఇట్లా అన్న వాళ్ళ భయం వాళ్ళ భయం అనుకున్నారా 20 లక్షల మీద అప్పపత్రం మీద సంతకం పెట్టడానికి అన్నా. అంటే అట్లా ఇట్లా జరిగిన స్టోరీ చెప్పారు, చెప్తే మరి అంతా దిగి వచ్చినాక కూడా మీరు దిగుదలేరా అన్నే నాన్న. దిగొచ్చి నాకు అంత ఆరోగ్యం తీయండి, ఒప్పందం మీద పెడతాను, మంచి విధానం ఉంటాడు, మంచి బుద్ధితో వచ్చినా కూడా మీకు అది ఎట్లా దిగొచ్చినా అలసైంది అన్న అన్నే నాన్న. మంచితనం కదా సరే, మీరు అనుకున్న 20 లక్షలు కాకుండా తగ్గినా అని చెప్పిన తగ్గిందని చెప్పింది కదా, అది చెప్పినాక కూడా మళ్ళీ మీరు తగ్గిందని కూడా అప్పుకొస్తాం అంటే మీకు తెలుసు అన్న అన్నే నాన్న. అదే మరి మీ ఇష్టము, చెప్పని చెప్తానా? మరి ఏం చేస్తారో చేసుకోరా, తగ్గని ఫోన్ చేస్తారా, మీరు ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు. మరి ఆ తగ్గినప్పుడు మీరు కూడా ఒక మెట్టు తగ్గింది కదా, దిగిండు నాకు మొత్తం 20 లక్షలు అవసరం లేదు, సగం ఇవ్వను అన్నాడు, 10-12 లక్షల కడిగి ఇవ్వను అన్నాడు అంటున్నావు కదా. ఇది అంత అన్నాక కూడా మళ్ళీ మీరు సిక్కుశరం ఉన్నారా? మీకు మంచితనంలో ఎట్లమ్మా? నా సొంత దాని కడుపు కొట్టి సంపాదించిన ఉసురు తలగది, ఆడపిల్లల ఉసురు తలగది, మీకు డబ్బులే కిచ్చి కాలబెట్టుంది అని చెప్పింది. లాస్ట్ వార్నింగ్ నేనైతే మళ్ళీ నీకు ఫోన్ చేయను, ఏమైనా వేసుకోండి, చెప్పు చెప్పినట్టు చెప్తాను. మీరు ఎవరితో మాట్లాడతారో ఏం చెప్తారో చేసుకోండి. నువ్వు ఒప్పుకున్నా అప్పు పత్రం మాత్రం సంతకం పెట్టాడు ఎట్టి పరిస్థితుల, నేనే ఒప్పుకుంటానికి, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అన్న అన్నే అన్న. అది పద్ధతి కాదు కదా, ఇచ్చినా అయిపోయింది, మంచితనంతో ఇచ్చినా మంచితనంతో వాళ్ళు ఉంటారు. అంతేగాని అప్పు మీద పెట్టుకుంటే రేపు ఏ రేటు ఎటు తిరిగినా కూడా నీకు నా దగ్గర ఎవిడెన్స్ ఉంటుందా? మరి తిరిగి మళ్ళీ అప్పాడుతా రేపు ఒకవేళ టికెట్ ఎట్లా అన్న, రేపు టికెట్ రాదు ఇంట్లో అంటాడు, అప్పటికి ఎట్లా ఇంతో ఏం అవసరం లేదని తిరిగి అప్పాడుతారా? ఏ ఉద్దేశంగా అప్పు పత్రం అడుగుతాను మీరు? మరో ముగ్గురు వచ్చిన రోజు అనలేదు కదా అన్న అప్పు పత్రం మీద సంతకం పెట్టాలని, ఒప్పందం పత్రం మీద అన్నావు అంటే లాస్ట్ వేడిగా అన్నాడు, ఇదంతా వేయండి అన్నా. అది జరిగింది, చెప్పను అయితే చెప్పిన వాళ్ళు ఎట్లా మంటున్నాను చెప్తే ఏం చెప్తారో. 6 లక్షలు ఇచ్చింది అన్న, ఎందుకు ఇచ్చింది అన్న, ఇవన్నీ ఇచ్చిన వాడు 6 లక్షల వానికి వాడు టీఆర్ఎస్ పార్టీ వాడే ఇంకన్నా, ఇప్పుడు అది 6 రూపాయలు కూడా నాకు ఇవ్వలేదు, గవర్నకి ఎట్లా ఇస్తారన్న, మనకి ఎందుకు ఇచ్చారు అన్న అన్న? 6 లక్షలు ఇస్తారు అన్న, వాడు ఏ వాడు మనిషి అనుకుని, మనిషి అనుకుని మనకు 6 లక్షలు ఇస్తారా మీరు? ఒక అసంటోళ్ళే కావాలన్నా మిమ్మల్ని ముంచడానికి, మంచితనంగా న్యాయం ఉన్నట్టు మీకు జరిగేది వేయడానికి, మనకు మరి వాడు ఏ అప్పు పత్రం సంతకం మీద 6 లక్షలు ఇచ్చిండ్రు? నేను అడుగుతాను కానీ ఇట్లా ఏమనుకున్నామని చెప్పి అన్న, ఇట్లా విన్న అప్పు పత్రం సంతకం పెట్టమని అంటారు, వాడు వానికి ఎందుకు ఇచ్చిండ్రు? వాడు ఏ అప్పు పత్రం సంతకం పెట్టిండు? ఇక గట్టిగా నువ్వు ఇచ్చిన చెప్పపత్రం నాకు తెలియని ఇష్యూ ఇది. మధ్యలో ఇప్పుడు నువ్వు చెప్తాను ఏమున్నా ఒప్పందం మీద పెడతలేదు అని అనుకున్నావు, అప్పుడు మన ఇద్దరు సార్ దగ్గర విన్నప్పుడు కూడా గదే వచ్చాడు కదా ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టానన్నా కదా, అంటే నువ్వు సీనియర్ పేపర్ పంపి అన్న చూస్తా చదువుతానన్నావు, ఇక గంట వరకు తెలుసు, అది అదే లాస్ట్ అన్నాను తమ్మి నాకు. నాకు మళ్ళీ ఇంకా సీట్ సెకండ్ టైం అప్పపత్రం సంగతి తెలియదు, మరి ఆ రోజు కూడా అప్పపత్రం మనలే ఉంటారు ఒప్పందమే అన్నారు అంతేనా? అవునవును. నేను కదా అన్నమా, నాతో అయితే ఆ రోజు మాట్లాడలేదు, మధ్యలో ఎందుకు పుట్టింది, మరి ఎవరు పుట్టించింది, ఎవరు చెప్పింది మీకు, ఎట్లా ఇస్తారు అప్పపత్రం మీద మాట? అసలు ఎవరు సంతకం పెట్టచ్చు, పెట్టమని కూడా ఎవరు అనవు, ఇది మీ పద్ధతి కాదు, నేనే ఒప్పుకోను పెట్టరు అని చెప్పిన. లాస్ట్ ఛాన్స్ మరి మీకు మాట్లాడడానికి ఇస్తాను, మా తర్వాత నేను కూడా ఏం చేయలేను అని చెప్పిన. సరే సరే, ఇట్లా కూడా చెప్పిన తమ్మి, ఇట్లా కూడా చెప్పిన. మీరేమో అనుకుంటారు నన్ను, నేనే నేను కూడా సపరేట్ కూకుంటా, ఏదో నన్ను నేను భయపడి నేనేదో కాంప్రమైజ్ చేపిస్తాను అనుకుంటారేమో, కానీ నేను బతలాడుకుంటా, నేను నాకు నేను సేవ్ అయ్యకుంటా, మీ సంగతి ఎంతో చూసుకుంటారు ఇట్లా అన్న. మంచోళ్ళు ఎవరో చెట్టోళ్ళు ఎవరు ఎవరు ఉన్నారో ఎందుకు బయటపడతాయి, మీరు ఏందో ఏదో ఇప్పుడు నేను ఉండి పుదరిచిన్నా, నెమ్మదిగా నెమ్మదిగా మాట్లాడుతున్నా, పూజ గురించి మాట్లాడుతున్నా, ఎట్లా చేసి మళ్ళీ నేను తీసుకొస్తే పూజ గురించి బతలాడాలనుకుంటారా? మా అవసరమైతే వాళ్ళ బతలాడితే వాళ్ళని కలుముక్తాయినా, మీ సంగతి మీద నా గురించి మీరు పట్టించుకోండి, ఏదో మీరు నన్ను నా మీద కక్ష తీసుకుందాం అందుతానా, ఇది అంక పెట్టుకోనండి అమ్మ. నాకేసుకున్నాను, ఏం కాదు ఏం చేయలేరు నాకు తెలుసు అన్న, మీరు అనుకుంటారు కానీ ఆ రోజు కూడా నేను మాట్లాడొద్దు తమ్మి, సార్ని భయమని చేయకుండా వచ్చే ఉన్నాయి టీకెట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అవసరం లేదు కానీ నేను బట్లాడి అది చేసిన, మీరు బాగా మీరు నా కోసం త్యాగం చేసినట్టు మాట్లాడతారు, నేను ఏమంటే ఇచ్చినట్టు మాట్లాడతాను అన్న, మీరు నా కోసం ఇచ్చినట్టు చెప్తాను, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏం ముందు పడ్డాం అని చెప్పి తీరాలు వచ్చిన. సరే సరే చెప్తాను, ఆయన ఆ రోజు మాట్లాడతానే ఆగి చేస్తాను.
మీరు ఏం చెప్తారో నేనైతే చెప్పిన బాగా చెప్పిన అని మీరు చెప్పిన ఇక మీరు ఎవరితో మాట్లాడతారు మళ్ళీ సత్యం ఫోన్ చేసుకుంటారా సత్యం లేదు మాట్లాడతారా సత్యం ద్వారా వినిపించుకుంటారా నాకు సంబంధం లేదు కానీ మీరు ఎవరు వచ్చుకోండి అని చెప్పిన సరే మంచిది అక్క.